हाई फ्रेंड्स वेलकम टू माय चैनल मा वंट रुचिलु मन स्पेशल मंची ब्रेकफास्ट आइटम मसाला गारलंडी सो एला चेयालो स्टार्ट मुंदुगा दाने कोसम रेंडु ग्लासुल मिनपप्पु नैटे नानबेट्टुकोनी मार्निंग की वाश चेसुकोनी वाटर ऐड चेयकुंडा मनं मिक्सी चेसुकोवाली। मसाला कोसम उप्पु जीलकर्र कोत्तिमीर पुदीना अल्लं पच्चिमिरपकायलु अन्नी कूडा क्लीन చేసుకొని రెడీగా పెట్టుకుందాము। ఇప్పుడు మనం పిండి బాగా నలిగాక దాని రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఒక 4-5 కొత్తిమీర పుదీనా అన్ని యాడ్ చేసుకొని వేసుకోవాలి। మనం ఎప్పటికైనా సరే గారెలో పిండి వేసేటప్పుడు వాటర్ అనేది యాడ్ చేయకూడదండి। మాక్సిమం అయితే ఒక టీ గ్లాస్ కి హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోయిద్ది। చూసారా పిండి ఎలా పేస్ట్ అయ్యిందో, మెత్తగా పిండి అయిపోయింది కదా। మనం దీన్న బౌల్లో తీసుకుందాం। ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం। ఆయిల్ బాగా కాగుతూ ఉంటది మన ఈ లోపల మనం పిండికి గాలి కొట్టుకుందాం। అంటే ఇలా స్పూన్ తో పిండిని ఇలా ఇలా అనాలి, దీనే గాలి కొట్టడం అంటారండి। ఇలా చేయడం వల్ల గారెలు అనేది చాలా సాఫ్ట్ గా వస్తాయి, చాలా బాగా వస్తాయి। ఇదే అండి అసలైన టిప్ గారెలు వేయడానికి। ఇప్పుడు ఆయిల్ బాగా కాగాక గారెల్ని రౌండ్ గా చేసి మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని మనం గారెలని ఇలా వేసేసుకోవాలి। వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। రెగ్యులర్ గా ఉండే గారెలు కాకుండా ఒకసారి ఇంగ్రీడియన్స్ అన్ని యాడ్ చేసి ఒకసారి మసాలా గారెలు వేసి పెట్టండి, చాలా బాగుంటాయి। ఇవన్నీ మనకి మిక్సీ వేయడం వల్ల ముక్కలు ఎక్కడ తగలవు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు। ఇవన్నీ ఇగో చూసారా ఈ బ్రౌన్ కలర్ లోకి రాగానే మనం అన్ని తీసేసుకొని ప్లేట్ లో పెట్టేసుకుందాము। ఇలా గారెలన్నీ కూడా వేసేసుకుందాం। ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు చూసారా। దీన్ని మనం పల్లీల చట్నీ కారపొడితో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది। ఈ గారెలు గనుక మీకు నచ్చినట్లయితే గనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి చెప్పండి। ఈ వీడియో చూసినందుకు థాంక్యూ।